దానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఇక మీదట ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అందరినీ కలుపుకొని అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి రెండవసారి ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కరీంనగర్కు వచ్చిన బండి సంజయ్ కుమార్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ గడ్డకు పాదాభివందనం చేయడం ద్వారా తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ పదవి హోదా కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని అన్నారు. కార్యకర్తల కృషి వల్లే కేంద్ర మంత్రి పదవి లభించిందని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ అభివృద్ధిలో తప్పకుండా ఎక్కువ శ్రమించి పనిచేస్తా, ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ నా వంతు తప్పకుండా అభివృద్ధికి సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరు శాసనసభ్యులు కానీ అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలకు కలుపుకొని ముందుకు ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రేపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారి రేపు భాగ్యనగరానికి వస్తున్నారు. వారికి స్వాగతం పలకడానికి తెలంగాణ సెల్యూట్ పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని, తెలంగాణకు వందనం పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ